ఏ ఉద్యోగ సంఘము తరలింపును వ్యతిరేకించడం లేదు. అమరావతి పరిరక్షణ సమితి చేసిన ఆరోపణలు అవాస్తవం. మమ్మల్ని ప్రతివాదిగా చేర్చుకోండి. అనుబంధ పిటిషన్ వేసిన ఏపీ సచివాలయ సంఘం. రాజధాని తరలింపు వ్యవహారంలో ఏపీ సచివాలయ సంఘం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి నుంచి విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించే చర్యలను అడ్డుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్లో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఏపీ సచివాలయ అసోసియేషన్ అధ్యక్షుడు కే వెంకటరామిరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ ఉద్యోగ సంఘము వ్యతిరేకించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అలాంటప్పుడు ఉద్యోగ సంఘాలను సీఎం ఒప్పించాల్సిన అవసరం లేదన్నారు. రాజధానిని విశాఖకు తరలితే పలు రకాల లబ్ధి చేకూరుస్తామని సీఎం జగన్ సచివాలయ ఉద్యోగులను ఒప్పించారన్న మాట పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. కేవలం వార్తాకథనాలు, వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా పిటిషనర్ తమపై ఆరోపణలు చేశారని, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, అందువల్ల ఈ పిటిషన్లో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని అభ్యర్థించారు. మే నెలలో రాజధాని తరలింపు ఉంటుందని, సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్ చెప్పడం అవాస్తవమని పిటిషన్లో పేర్కొన్నారు. ఉద్యోగి బదిలీ అయినప్పుడు స్కూల్ ఫీజు, ఇంటి అద్దె, అడ్వాన్స్ తదితరాలు కోల్పోతారు కాబట్టి 100,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. రాజధాని తరలింపుకు 5,116 కోట్ల వ్యయం అవుతుందన్న పిటిషనర్ వాదన అబద్ధమని, మొత్తం 70 కోట్లకు మించదని వివరించారు. రాజకీయ కారణాలతో పిటిషన్ దాఖలు చేశారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదనిపిస్తోందని వివరించారు.